ప్రాణయిత చేవేళ్ళ అధ్యక్ష వీళ్ళు పెట్టినప్పుడు ఆ రోజే ఉపన్యాసాలలో మేము చెప్పినాం, ఈ సభలో కూడా చెప్పినాం, ఇది మునిమానువాళ్ళని కూడా చూడాలని చెప్పినాం, నీళ్ళు రావని చెప్పినాం. అందుకే మేము రీడిజైనింగ్ చేసినాం ప్రాజెక్ట్కి. అధ్యక్ష ఆనాడు 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని పెట్టిన ప్రాణయిత చేవేళ్ళ పేరు మీద పెట్టిన ప్రాజెక్టు, అందులో పెట్టినటువంటి రిజర్వాయర్ల సామర్థ్యం 14 TMC అధ్యక్ష. గతంలో కూడా నేను చెప్పినాయి, ఎక్కడ శారీడు పిడికాడు నీళ్ళ అధ్యక్ష, అది వచ్చేది కాదు పోయేది కాదు, ప్రాక్టికల్ కాదు. దాని స్థానంలో రీడిజైనింగ్లో భాగంగా మేము నిర్మిస్తున్నటువంటి రిజర్వాయర్ల సంఖ్య ఇలా దాని సామర్థ్యం 227.77 TMC అధ్యక్ష. దట్ ఈస్ ద డిఫరెన్స్ వై వీ హ్యావ్ రీడిజైన్ టు అచీవ్ దిస్ గోల్ టు బ్రింగ్ ద కెపాసిటీ రిజర్వాయర్స్ కెపాసిటీ ఫ్రమ్ 14 TMC టు 227 TMC. దిస్ ఈజ్ హౌ వీ డిడ్ ద రీడిజైన్. అన్ని మీ కళ్ళ ముందు అధ్యక్ష, రిజర్వాయర్లు అగ్గిపెట్టలు కావు, దాచిపెట్టేటి కావు, అన్ని అందరి కళ్ళ ముందు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇలా రంగనాయక్ సార్ కావచ్చు, ఆనంద్ సార్ కావచ్చు, మల్లన్న సార్ కావచ్చు, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, గోదావరిని కట్టిన బ్యారేజీలు కావచ్చు, లక్ష్మీ పార్వతి సరస్వతి బ్యారేజీలు కావచ్చు, కొండపోచమ్మ సార్ కావచ్చు, మీరు అర్ధాంతరంగా వదిలేసినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసిన విధానం కావచ్చు, మిడ్మానేర్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా రీడిజైనింగ్ ఎందుకు చేసినారంటే ఎందుకు చేసినాం అధ్యక్ష. కానీ భట్టి విక్రమార్ గారు ఇప్పటికి కూడా మేము మీరు రీడిజైనింగ్ చేయవద్దన్నాం. ఈ రీడిజైనింగ్ లేకపోతే అదే పాత డిజైన్లే ఉందము, అదే 900 ఫీట్లకు బోర్ ఉంటుండే, అదే కథ ఉంటుండే అధ్యక్ష. అధ్యక్ష ఇది కల్వకుర్తి పథకం మేమే చేసాం 90% అంటారు బాబు నారు నాయకులు మాట్లాడుతూ. అప్పుడు ఎంతనండి 560,000? నేను ఈ సభలో నేను కూడా విన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రులు మంత్రులు చెప్తా ఉంటా 560,000 ఇస్తాం కల్వకుర్తి ద్వారా అని చెప్తే దానిలో వీళ్ళు పెట్టినటువంటి జొన్నల బౌడ గుడిపల్లి కట్టని చెప్పి ఉంటాయి అధ్యక్ష, ఒకటి ఎల్లూరు 3 రిజర్వాయర్ బిల్ కట్టి దాని మొత్తం సామర్థ్యం కలిపితే 3.48 TMC అధ్యక్ష, ఓన్లీ 3.47 TMC. ఆ కాలువ సామర్థ్యం కూడా సరిగా లేదు. ఇప్పుడు మలగుళాలు పడతా ఉన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా తన్నాడుతున్నారు ఇప్పుడు ఎట్లసారి మా బతికింద. ఇలా పాలమూరు మేము పెట్టినాం అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మేము పెట్టినాం, దాని నీటి నిల్వ సామర్థ్యం 91.52 TMC. అది నార్లాపూర్ రిజర్వాయర్ కావచ్చు, ఏదుల కావచ్చు, కరివిన కావచ్చు, వట్టెం కావచ్చు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ కావచ్చు, ఫైనల్ లక్ష్మీదేవిపల్లి కావచ్చు. అందులో మేము పెట్టిన రిజర్వాయర్ల ఇదేంటి రీడిజైనింగ్ అంటే, నీళ్లు నిజంగా రావాలి, నిండాలి, అవి పండాలి పంటలు. ఆ రోజు పేపర్ల మీద ఉన్నాయి అధ్యక్ష, ఈరోజు ప్రాక్టికల్ ఫీల్డ్ మీద జరుగుతూ ఉంది. ఇవన్నీ నేను చదివిన రిజర్వాయర్ల పేర్లన్నీ ఉన్నాయి అధ్యక్ష, రిజర్వాయర్లు అక్కడ కడతా ఉన్నారు ఆ ప్రాంతంలో. నార్లాపూర్ అంటే కొల్లాపూర్లో ఉంటుంది అధ్యక్ష, ఏదులా అంటే అక్కడ వనపర్తి ఆ ప్రాంతంలో ఉంటుంది, వట్టెం కరివేన నాగర కర్నూలు దేవరకద్ర నియోజకవర్గాల్లో ఉంటుంది, ఉద్దండాపూర్ మా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు వారి కాన్స్టిట్యూన్సీలో జడిచర్యలో ఉంటుంది. ఇవన్నీ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి, మేము చెప్పిన కెపాసిటీ కడుతున్నామా లేదా అనేసి అక్కడ సాక్ష్యంగా ఉంది. అంచనాల కమిటీలో మీరు కూడా మెంబర్స్గా ఉన్నారు, మీరు పోయి చూడవచ్చు. ఈ విధంగా మేము ఇట్లా చేసుకుంటూ పోయినాం అధ్యక్ష, కాంక్రీట్గా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును, రైతాంగం యొక్క సంక్షేమాన్ని పరిష్కారంగా రావాల్సినటువంటి పద్ధతిని తీసుకుని పోయినాం తప్ప ఏదో ఎన్నికల కోసమో మరొకటో చేస్తలేము అధ్యక్ష.